రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం కొన్నేళ్ల క్రితం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధిని ప్రవేశపెట్టింది. ఈ స్కీమ్ కింద రైతులకు పంట పెట్టుబడి సాయంగా ఎకరానికి 6,000 రూపాయలను అందిస్తారు. 4 నెలలకోసారి ఏటా 3 విడతలుగా ఈ మొత్తాన్ని నేరుగా రైతుల అకౌంట్ లో డిపాజిట్ చేస్తారు. ఇప్పటికే 17 సార్లు నిధులను కేంద్రం రిలీజ్ చేసింది. ఇప్పుడు 18వ విడత డబ్బుల కోసం అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. అయితే లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం 2024 నవంబర్ లో 18వ విడత డబ్బులు రైతుల ఖాతాల్లో జమ అయ్యే అవకాశం ఉంది. నవంబర్ లోనే తర్వాత విడత డబ్బులు వస్తాయని వివిధ మీడియా నివేదికలు వెల్లడించాయి. అంతకు మించి ఈ ఫండ్స్ రిలీజ్ గురించి అధికారికంగా ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. దీనికోసం రైతులు దాదాపు 50 రోజులు వెయిట్ చేయక తప్పదని తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోడీ 2024 జూన్18న రైతులకు 17వ విడత సీఎం కిసాన్ నిధులను విడుదల చేశారు. 9.26 కోట్ల మంది రైతుల అకౌంట్ లో 21,000 కోట్లు క్రెడిట్ చేశారు. ఉత్తరప్రదేశ్ లోని వారణాసిలో వేడుక సందర్భంగా ఈ నిధులను విడుదల చేశారు. అంతకుముందు ఫిబ్రవరిలో 16వ ఇన్స్టాల్మెంట్ ఫండ్స్ ను రిలీజ్ చేశారు. 2019లో ఈ పథకాన్ని ప్రారంభించిన సమయం నుంచి సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి 4 నెలలకోసారి రైతులకు 2,000 రూపాయలు ఇస్తూ వస్తోంది. ఈ డబ్బులను అందుకోవడానికి రైతులు ఈకేవైసీ తప్పనిసరిగా కంప్లీట్ చేయాలి. పిఎం కిసాన్ పోర్టల్ ద్వారా ఓటీపీ బేస్డ్ ఈకేవైసీ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు, లేదా కామన్ సర్వీస్ సెంటర్ కు వెళ్లి బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా ఈకేవైసీ కంప్లీట్ చేయొచ్చు. అంతేకాకుండా రైతన్నలు తమ బ్యాంక్ అకౌంట్ లో 2,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ జమ అయిందో లేదో ఈ స్టేటస్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఈ ప్రయోజనాలను అందుకోవడానికి అర్హులో కాదో కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తదుపరి విడత డబ్బుల మనీ విడుదల అయిందో లేదో కూడా అర్థం చేసుకోవచ్చు. అయితే అందరు రైతులు తమ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఏదైనా సహాయం కావాలనుకుంటే హెల్ప్ లైన్ నెంబర్ 1-5-5-2-6-1 లేదా 0-1-1-2-4-3-0-0-6-0-6 ఈ నెంబర్లకు కాల్ చేయొచ్చు. pmkisan.gov.in వెబ్సైట్ ను విజిట్ చేసి న్యూ ఫార్మాట్ రిజిస్ట్రేషన్ అప్లై పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్ క్యాచ్ కోడ్ ఫిల్ చేయాలి. అవసరమైన డీటెయిల్స్ ఎంటర్ చేసి ఎస్ పైన నొక్కాలి. అంతే, పిఎం కిసాన్ అప్లికేషన్ ఫామ్ లో తగిన ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసి దాన్ని సేవ్ చేసి ప్రింట్అవుట్ తీసుకోండి. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద రిజిస్టర్ అవ్వచ్చు. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.